వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాలు టీఆర్ఎస్ పార్టీకి చుట్టాలని కాంగ్రెస్ నాయకులు జశ్వంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే తెలంగాణలో కరోనా నిబంధనలు అధికార పార్టీ టీఆర్ఎస్కి వర్తించవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజా సమస్యలపై గొంతుక వినిపించకుండా కరోనా నిబంధనలు అంటూ అర్ధరాత్రి పూట పార్టీ క్షేత్రస్థాయి క్యాలెండర్ నుంచి పీసీసీ అధ్యక్షుల వరకు అక్రమ అరెస్ట్ చేస్తున్న పోలీస్ యంత్రాంగం గత 10 రోజుల నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంబరాలకు పోలీసులు ఎలా అనుమతి ఇస్తున్నారని నిలదీశారు. ఈ రోజు సంబరాలని గజ్వేల్లో నిబంధనలకు ఏమీ నిబంధనలు లేకుంటా వాళ్ళు పాలక పక్షంలో ఉన్నారు కాబట్టి పోలీస్ వాళ్ళ ఏ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఈ ర్యాలీ తీసిందో సంబరాల ర్యాలీ అసలు సమరాల ర్యాలీ వేరే వాళ్ళకు లేదు పర్మిషన్ వీళ్ళకి పర్మిషన్ లేకుండానే అన్ని ర్యాలీలు ఓకే నిబంధనలు ఓన్లీ ప్రతిపక్షాలకేనా మరి లాస్ట్ టైము కాంగ్రెస్ వాళ్ళు మన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రచ్చబండాని కార్యక్రమం పెడితే అసలు స్టార్టే కాలేదు ముందే అందరిని అరెస్ట్ చేశాను ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే అందరిని అరెస్ట్ చేశాను అసలు వాళ్ళు చూసి ఏమైనా రచ్చబండ చేయొద్దు అని సూర్యాపేట జిల్లాలో బైండ్ల కులస్తుల మహాసభను నిర్వహించారు. గ్రామాలలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తూ దళితుల పెళ్లిళ్లు చేస్తూ వీళ్ల వృత్తి సాగిస్తున్నారని భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో బైండ్ల కులస్తులు ఉన్నారని రాష్ట్ర బైండ్ల కుల నాయకులు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అణగారిపోతున్న గ్రామ కుల వృత్తుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళిత బంధు డబుల్ బెడ్రూమ్లలో తమకు కేటాయించాలని తమ కులానికి ప్రత్యేకమైన లోన్లు ఇచ్చి ప్రభుత్వం సాయం చేయాలని రాష్ట్ర బైండ్ల కుల నాయకులు కోరారు. సమావేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క అడా కమిటీ నిర్వహించాలనే సంకల్పంతో ఒక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బైండ్ల భవనీయ సంఘం ఈరోజు సూర్యాపేటలో అడా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ యొక్క ఏ రకమైన ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ఎటువంటి లబ్ధి ఈ యొక్క ప్రభుత్వం ద్వారా కానీ ప్రజాప్రతినిధి ద్వారా కానీ ఎటు ఏ రకంగా లాభం లేకుండా ఈ యొక్క ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక బైండ్ల జాతికి ఒక పటిష్టమైన సంఘం ఉండాలనే ఉద్దేశంతో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో మరియు వికారాబాద్ మార్కెట్ కమిటీ వారు నిర్వహించిన రైతు బంధు వారోత్సవాలలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొని రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని రైతు ఆత్మహత్యలను నియంత్రించి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయమే ప్రధాన రంగంగా మార్చి ప్రత్యామ్నాయం చూపించి రైతులు ఆత్మ గౌరవంగా బ్రతికే బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేశారని కొనియాడారు. మన శాసనసభ్యులు గౌరవనీయులు ఆనంద్ మెతుకు గారికి డాక్టర్ ఆనంద్ మెతుకు గారికి మున్సిపల్ చైర్మన్ గారు మధుర రమేష్ గారికి ముత్యమన్న గారికి పెద్దల నరసింహారావు గారికి వైస్ చైర్పర్సన్ చంద్రశేఖర్ అన్న గారికి డైరెక్టర్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ అందరికీ కౌన్సిలర్స్ అందరికీ మరియు వేదిక పైన కూర్చున్న ప్రతి ఒక్క రైతన్నకి వేదిక ముందున్న అందరికీ మీడియా అన్నలందరికీ నా నమస్సుమాంజనులు. ఈరోజు చాలా విశిష్టమైన రోజు ఎందుకంటే మన సంబరాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ మరియు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆర్మూర్ నరేంద్ర ఉమెన్స్ డిగ్రీ కళాశాల ముగ్గుల పోటీలు జరిపి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పుష్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప నేత అని తన ప్రసంగాలతో ప్రపంచాన్ని ఆకట్టుకోగలరని వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క యువతీ యువకులు బ్రతకాలని కోరారు. మొట్టమొదటిసారిగా చికాగోలో తన ప్రసంగాన్ని ఆకట్టుకున్న ప్రపంచ దేశాలలో గొప్ప మహనీయుడిగా నిలిచారని తెలిపారు. They are here to help you in any problem. So I thankful to each and every member of the Lions Club to participate, to
Rangoli competition. I really thankful to them. Thank you, sir. नरेंद्र उमेन्स कॉलेज संक्रांति मुग्गुल पोटीलु मरियु स्वामी विवेकानंद जयंती संदर्भंगा एंदुकंटे मीकु ई रोजु वर्किंग डे चिवरु काबट्टी రిజిస్ట్రేషన్ జరుగుతుందని మీకు తెలియజేయబడింది. కావున ఈరోజు మా లైఫ్ క్లబ్ అధ్యక్షులు శ్రీ శివరాజ్ గారు వాళ్ళను పేరు డిక్లేర్ చేస్తారని తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిరసన కార్యక్రమం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మడకశిర నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కె ఈరన్న తెలిపారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ కె ఈరన్న ఆధ్వర్యంలో 5 మండలంలోని టీడీపీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలపాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచడంతో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని అలాగే నిత్యావసర ధరలు కూడా ప్రభుత్వం వెంటనే తగ్గించాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరం కాలంలో పేద ప్రజలు మరి కూలీ దాలి చేసుకొని తినే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరకులైతే మరి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో సింహాచలంలో ధనుర్మాస ఉత్సవములను పురస్కరించుకుని 27వ రోజు అమ్మవారి తిరువీధి సేవ చేశారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విశేషమైన పగల్పత్తు ఉత్సవములలో భాగంగా 9వ రోజు స్వామివారి తిరువీధి సేవ వేద ఇతిహాస పురాణ దివ్య ప్రబంధ పారాయణాల నడుమ నాదస్వర మేళ తాళాలతో శ్రీ పాంచరాత్ర ఆగమనసారం అత్యంత వైభవంగా స్వామివారి సన్నిధియందు జరిగింది. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని ఆస్థాన మండపంలో వేంచేపు చేసి నాలాయిర దివ్య ప్రబంధ పారాయణం చేశారు. కాగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ఆలయంలో వేంచేపు చేయడంతో 9వ రోజు కార్యక్రమం సర్వజన మనోరంజకముగా ముగిసింది. విశాఖ జిల్లా జీవీఎంసీ 89వ వార్డు చంద్రానగర్లో వేంచేసియున్న శ్రీ సీతారామ సమేత శ్రీరామచంద్రస్వామి ఆలయంలో తిరుమంజన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు సీతారామాచార్యులు మాట్లాడుతూ భానుసప్తమి సందర్భంగా విశేషంగా నవకలస స్నపనం పంచామృతాలు పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించామని అన్నారు. అలాగే ఈ నెల 13వ తేదీన ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారంలో వైకుంఠనాథుడి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. మరుసటి రోజు స్వామివారి సన్నిధిలో గోదారంగనాథ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ క్రికెట్ కప్ టోర్నీ టైటిల్ పోరుకు 89వ వార్డు ఎస్విఎల్ఎన్ జట్టు చేరింది. ఆ జట్టు సభ్యులకు స్థానిక వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్ ఆల్ ది బెస్ట్ చెప్పి ర్యాలీగా వెళ్లారు.
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ గత నెల 21వ తారీఖున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ క్రికెట్ కప్ జరుగుతున్నాయని ఈ టోర్నమెంట్లో మొత్తం 490 టీంలు పాల్గొనగా అందులో తమ వార్డ్ ఎస్విఎల్ఎన్ జట్టు ఫైనల్కి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రత్యర్థి జట్టు న్యూ క్వాలిటీ ప్రాంతానికి చెందిన జావేద్ టీంపై తమ ఎస్విఎల్ఎన్ టీం ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో కప్పు గెలుచుకొని తమ నాయకులు మల్లా విజయప్రసాద్, మంత్రి అవంతి శ్రీనివాసులకు బహుమతిగా అందజేస్తామని చెప్పారు. విశాఖ ఏజెన్సీ గూడెం మండలంలో పాత్రికేయులకు నిత్యావసర 18 రకాల సరుకులను నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గొడ్డేటి మాధవి, అరకు శాసనసభ్యురాలు భర్త కుషిరెడ్డి శివప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గూడెం కొత్త వీధి పాత్రికేయ ప్రతినిధులు కుషిరెడ్డి శివప్రసాద్ ని సాలువా కప్పి సన్మానించారు. దామనపల్లి సర్పంచ్ కుందేరు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బ్యూటిఫికేషన్ డైరెక్టర్ చిటికల సత్యవతి, వైస్ ఎంపీపీలు ఆనంద్ దేవుడు, సర్పంచ్లు కుందేరి రామకృష్ణ, కొర్ర సుభద్ర, ఎంపీటీసీలు పసుపులేటి నాగమణి, కొర్ర భీమారావు, వైసీపీ నాయకులు జోగిరాజు, వనపల రాజేష్, అరుణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఒడిదలు ఎదుర్కొంటూ భౌగోళికంగా ఎంతో దూరంగా ఎంతో సుదూర ప్రాంతంలో ఎంతో అన్డెవలప్మెంట్ ఏరియాలో ఉంటూ వాళ్ళకి వాళ్ళ యొక్క మన యొక్క గిరిజనుల జీవన విధి విధానాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి ఆరాధిస్తూ ఎందుకంటే జీవన విధి విధానంలో ఏమైనా సరే ఏదో రకంగా హెల్ప్ చేయాలని చెప్పేసి విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చారిటబుల్ చైర్మన్ కుషిరెడ్డి శివప్రసాద్, 250 మందికి వీల్ చైర్స్, చెవిటి మిషన్లు, ఎంతో మందికి పిల్లలకు, వృద్ధులకు అందజేశారు. అలాగే పార్లమెంట్ ఎంపీ గొట్టేటి మాధవి భర్త కసిరెడ్డి శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమ వెంట ఉంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఉన్నామా మనకందరికి ఎవరికి ఏ పరికరాలు అవసరం అన్న ఉద్దేశంతో గడుపుతూ మొత్తం మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎక్కడున్నా కూడా తన వంతు సాయం ఏ సాయం హాస్పిటల్ లో కూడా ఎటువంటి బాగాలేకపోయినా ఏ కార్యక్రమం కూడా తన వంతు సాయంగా జీకే వీధి మండలాలకు సంబంధించి వికలాంగులకు సంక్రాంతి తోప కింద అందరికి 18 రకాలటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ ముందుండి ఈ కార్యక్రమం కాదు ఏ కార్యక్రమం సరే అన్నీ నేను ఉన్నాను నీకెందుకు ధైర్యంగా వెళ్దాం మన ట్రైబల్ ఏరియాలో నువ్వు చేస్తున్న సేవకార్యం ఇంకా ముందుకెళ్ళాలని చెప్తుంది ఫస్ట్ నుంచి కూడా నా ధైర్యం చెప్తూ ఏ సందర్భంలో సరే ఏ సందర్భంలో సరే నా వెన్నంటూ నడిపిస్తున్నాడు మన చైతన్య. ఆంధ్రప్రదేశ్ రంపచోడవరం నుండి హైదరాబాద్ కి అక్రమంగా గంజాయి తరలిస్తున్న 6 సభ్యుల ముఠాలో 4 భువనగిరి జోన్ ఎస్ఓటి మరియు రామన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల నుండి సుమారు 43,85,000 విలువైన 294 కిలోల గంజాయి, 2 కార్లు, 2 మొబైల్స్ మరియు 8,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కొండా పోలీస్ కమిషనరేట్ దాదాపు 6,000 కేజీ గాంజాయి మనము సీజ్ చేశారు. తర్వాత ఓపీఎం పాపీ సీడ్స్ 400 కేజీ, మిగతా సింథటిక్ డ్రగ్స్ కూడా చాలా సీజ్ అయ్యాయి. హషీష్ ఆయిల్ 7 లీటర్స్ అని చాలామందిని మన పీడియాకి కూడా బుక్ చేశారు. కేసెస్ ఇప్పుడు ట్రయల్ నడుస్తున్నాయి ఫాస్ట్ ట్రాక్లో కూడా. ఈ సంస్థ మ్యాక్సిమం కేసెస్లో మనకు పక్క అది కన్విక్షన్ అది వస్తుంది అని ఆ నమ్మకం నాకు ఉంది.
definitely we will try to stop the supply of this ganja. తెలంగాణలో రైతు బంధు కింద 50,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ కావడంతో ఊరూరా రైతులు సంబరాలు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబరాల్లో రైతులు తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర రక్షణ శాఖ పరిధిలో గల సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మడ్ ఫుట్ ప్లే గ్రౌండ్ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, మల్కాజ్గిరి తెరాస పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి మడ్ ఫుట్ దోభీఘాట్ మైదానంలో రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 50,000 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనలు తెలుపుతూ కేసీఆర్ 40 అడుగుల చిత్రపటాన్ని నేలపై రంగులతో చిత్రీకరించి రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడం ప్రతి ఒక్కరూ హర్షించదగిన విషయమని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆయన చేయూతను తీసుకొని మేము తప్పకుండా ఇక్కడ అభివృద్ధి పదంలోకి మా సాయన్న గారి అండదండలతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైతు బంధు సంబరాలలో భాగంగా రైతు బిడ్డ, రైతు నాయకుడి సత్యమణి, రైతు నాయకురాలు వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిరెడ్డి టేకుమట్ల మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తండావత్త పొలంలో నాట్లు వేస్తున్న మహిళలను చూసి తన వాహనాన్ని ఆపి వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం గండ్ర జ్యోతిరెడ్డి వారితో కలిసి పొలంలో దిగి వరి నాట్లు వేశారు. గండ్ర జ్యోతిరెడ్డి తమలో కలిసి నాట్లు వేయడంతో మహిళలు ఉత్సాహంతో జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. మునిపల్లి మండలం కంకుల్ జరిగిన సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు బంధు సంబరాల్లో భాగంగా కంకుల్ క్లస్టర్లలో రైతు బంధు సంబరాల్లో ఎంపీపీ శైలజ శివశంకర్ పాల్గొని కంకుల్ క్లస్టర్ ముక్కుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి విజేత కంకుల్ అంతరం గ్రామానికి బహుమతి 10,000, రెండవ విజేత లింగంపల్లి బహుమతి 2,500, మూడవ బహుమతి విజేత పెద్ద చల్మడ బహుమతి 1,000 అందజేసిన క్లస్టర్లోని మిగతా గ్రామాలకు స్పెషల్ గిఫ్టులు ఎంపీపీ శైలజ శంకర్ చేతుల మీదుగా అందజేశారు. సర్పంచ్ సార్,
ఇక్కడ పట్టండి మేళా సంఘం అంటే లింగంపల్లి అంటే ఏమి లింగంపల్లి లింగంపల్లి మేళా సంఘం నాకేనా ఆయన రంగంపేట మండలం వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని రంగంపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద నల్ల ప్యాచీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయ ఉద్యోగులకు 15,000 రూపాయలు జీతం అందిస్తున్నారన్నారు. ఎవరైతే డిపార్ట్మెంట్లో పరీక్షలు ఉత్తీర్ణులై 2 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటారో వారందరికీ పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పే స్కూల్ అమలు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ 2 సంవత్సరాలు గడిచి 4 నెలలైనా ఆ ప్రక్రియ పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు వర్తించని తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి వచ్చాను. ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా సచివాలయ మానసపత్రికను గౌరవం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019 సంవత్సరంలో సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. సచివాలయ మానసపత్రిక జగన్ గారు ఈ యొక్క సచివాలయ వ్యవస్థను ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాన్ని చేరువ చేయాలి. కడప జిల్లా పూర్మామిల్లా మండలంలోని అన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా నిరసనలు వ్యక్తం చేసి ఎంపీడీఓకి వినతి పత్రం సమర్పించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 2 సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్వివి ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఎస్ కళ్యాణ్ చక్రవర్తి సహకారంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు పేరుతో వాలీబాల్ ముగ్గుల పోటీలు, వ్యాసరచన పోటీలు, మ్యూజికల్ చైర్ ఆటలు జిల్లా వ్యాప్తంగా పూర్మామిల్లా జూనియర్ ప్రభుత్వ కళాశాల గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ కళ్యాణ్ చక్రవర్తి, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవిలు వాలీబాల్ టోర్నమెంట్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి మాట్లాడుతూ సాంస్కృతిక సాంప్రదాయం ఐక్యత చాటి చెప్పే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యువతను క్రీడలను ప్రోత్సహించే విధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కడప జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాల పేరుతో ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. తొలుత వీరికి ఆలయ చైర్మన్ పెన్మత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభ ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం కళ్యాణ మహోత్సవం పాల్గొని తిలకించారు.
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ఒంటిమిట్ట ప్రాంతాల్లో గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులు సిబ్బంది మండల కేంద్రాల్లో నిరసన జ్వాలలు నినాదాలు చేశారు. ప్రొబేషన్ తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయంలో అందరం ప్రభుత్వం నియమించిన ప్రకారం సేవలు అందిస్తున్నామని గ్రామ గ్రామాణ సచివాలయ వ్యవస్థ తెచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాలలో భాగంగా ప్రజలకు అన్ని సేవలు అందిస్తున్న తమను గుర్తించి న్యాయం చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ తెలిపారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల పరిధిలో ఉన్న తనిఖీ కేంద్రాల వద్ద సిద్ధవటం అటవీ క్షేత్ర అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. బాకరాపేట నేషనల్ హైవే రోడ్లో ఉన్న తనిఖీ కేంద్రం వద్ద సంక్రాంతి వేడుకల్లో భాగంగా అటవీ సంపద తరలిపోయే ప్రమాదం ఉందని పోలీసులు గ్రహించి పాత నేరస్తులపై నిఘా వేగవంతం చేశారు. అలాగే ప్రతి వాహనం పరిశీలించాకే పంపుతున్నారు. క్యాటరింగ్ వ్యవస్థను పరిశ్రమగా గుర్తించాలని క్యాటరింగ్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఉప్పల వరదరాజులు కోరారు. తిరుపతిలోని రామానాయుడు కళ్యాణ మండపంలో చిత్తూరు అనంతపురం కడప కర్నూలు క్యాటరింగ్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 4 జిల్లాలకు చెందిన సభ్యులు హాజరై తమ సమస్యలను అసోసియేషన్ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఉప్పల వరదరాజు మాట్లాడుతూ క్యాటరింగ్ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా అసోసియేషన్ పనిచేస్తోందన్నారు. కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న క్యాటరింగ్ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. ఎటువంటి పక్షం కావాలన్నా క్యాటరర్స్ మేము మొట్టమొదటి చూస్తాము. సో అటువంటి దాంట్లో వీళ్ళందరినీ ఒక్క దాటి మీద తీసుకొచ్చి ఒకే విధంగా ముద్ర తీసుకెళ్ళాలనేది ఈ ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి నా తరపున నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, హోటల్ తరపు నుంచి కానీ దేనికైనా సరే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా విన్నవించుకుంటున్నాము. అంతేకాకుండా ఇంతకు సార్ చెప్పినట్టుగా దీంట్లో కానీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలో కదిరి ఎస్పీ పెట్రోల్ బంక్ నుండి వాసవి కళ్యాణ మండపం వరకు ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, మాజీ మంత్రి పరిటాల సునీత మరియు మండల కార్యకర్తలు నాయకులు ప్రజలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళ్లి వాసవి కళ్యాణ మండపం దగ్గర తెలుగుదేశం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ వైసీపీ పాలన అరాచక పాలన అని టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరూ ఎటువంటి భయాందోళన చెందవద్దని సూచించారు. ధర్మవరంలో ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా మండల స్థాయి కమిటీలు వేసి మండల కన్వీనర్గా కన్న ప్రభాకర్ నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మన కజల ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ నువ్వు ముప్పకు కందికుంట వెంకట ప్రసాద్ ఎంత ముఖ్యమో పరిటాల రవి గారు కూడా అప్పుడు అంతే ముఖ్యము. ఎందుకంటే మన ముదిగుప్ప పరిటాల గారి నాయకత్వంలో దొరికింది. అలాగే మన యువ నాయకుడు అనంతపురం జిల్లా పరిటాల సింహం పరిటాల శ్రీరాము గారికి ముదిగుప్ప కార్యకర్తల తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.